నీతి జాతిలో నువ్వు పళ్ళో చెప్పవలసిన పాఠాలు నా దగ్గర చెప్పు. నా భార్య రుక్మిణిని, నా కూతురు శాంతిని ఎక్కడ దాచావో చెప్పు. నా బంధులో ప్రాణం ఉండగా నేను చెప్పను. నీకు కావాల్సింది చావే అయితే నేనేం చేయగలను. అలాగే కాని ఎప్పుడు జరగవలసింది బాబు, ఎప్పుడు జరిగింది? ఆ కోటి నాగులు పగ తీర్చుకున్నాడు. కోటి నాగులు? అవును బాబు, ఆ దుర్మార్గుడు నా చెల్లెలి భర్త. నా చెల్లెలి రుక్మిణి వారి దురాగతాలు చూడలేక, చూస్తూ బ్రతకలేక కుమిలిపోతుంది. తన కూతురు శాంతి మీద వీడి నీడైనా పడకూడదని నన్ను ఆశ్రయించింది. అప్పటి నుంచి ఆ తల్లి కూతురిద్దరిని నేను కాపాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళ రహస్యాలు చెప్పలేదని నన్ను వాడు మాస్టారు. బాబు, నువ్వు ఆ రోజు కోటి ఆగుల గురించి అడిగితే వాడితో పాటు రుక్మిణి శాంతలను కూడా ఎక్కడ చంపేస్తావన్న భయంతో తెలిసిన నీకు వాళ్ళని గురించి చెప్పలేదు. బాబు, వాళ్ళ నాయకుడు ఏదో గుట్టుగా ఆ కొండపట్నం రోడ్డు మీద ప్రశాంతి టీ స్టాల్ను పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు నేను బాధపడుతున్నది నేను చచ్చిపోతున్నందుకు కాదు బాబు. ఇన్నాళ్ళు వాళ్ళకి ఏదైనా కష్టాలుగా ఉన్నాను, ఇవాళతో ఆ తోడు కూడా లేకుండా పడుతుంది. బాధపడకండి మాస్టర్, ఈ క్షణం నుంచి వాళ్ళకి తోడుగా నేనుంటాను, వాళ్ళని నేను రక్షిస్తాను. చాలు బాబు చాలు, ఇక నాకు ఏది గురువు లేదు. టైగర్ పంజా దెబ్బలు చాలా తిన్నావు, మర్యాద కావాలని వదిలిపెట్టు, లేకపోతే ఈసారి తినే దెబ్బ చావు దెబ్బే అవుతుంది. ఆగు. ఈ క్షణం నుంచి రుక్మిణి శాంతిలు నా బందీలు. చేవ ఉంటే చేతనైతే నీ బాస్ కోటి నాగుల్ని స్వయంగా వచ్చి తన భార్యా బిడ్డల్ని వదిలించుకుని వెళ్ళమని, అది 24 గంటల్లో జరగాలి. చల్బే. భయపడకండమ్మా, నేను మిమ్మల్ని చెరబట్టే రాక్షసుణ్ణి కాదు, మీ సంరక్షకుణ్ణి. మిమ్మల్ని రక్షించే బాధ్యత మాస్టారు నా మీద పెట్టి వెళ్ళారు. మా అన్నయ్యడి, మీ ఆచూకీ చెప్పలేదని కోటి నాగులు మీ అన్నయ్యని చంపి. అన్నయ్య, అన్నయ్య చచ్చిపోయాడు కాదు, చంపేశాడు. అమ్మ శాంతి, బావయ్య చచ్చిపోయాడమ్మా. మనల్ని కంటికి రెప్పలా కాపాడిన మావయ్యని చంపేశారు. మావయ్యని చంపింది ఎవరో తెలుసా అమ్మా? మీ నాన్నమ్మా. మీ నాన్న ఆయన పెద్ద జమీందారు,
ఎందరి కొంపలో కూర్చి ఎందరి కడుపులో కొట్టి స్వయం కృషితో పెద్ద జమీందారు అయ్యారమ్మా. ఆయన్ని చూడాలనుందా? పదమ్మా వెళ్దాం. ఇందరిని చంపి ఇంత పాపం బూట కట్టుకున్నారు. మా ఇద్దరిని చంపి కాస్త పుణ్యం చేసుకోండి అని అడుగుతాం. పదమ్మా అమ్మా ఆవేశపడి ప్రయోజనం లేదు రుక్మిణమ్మ గారు. ప్రమాదం ముంచుకు రాకముందే మీరు ఇక్కడి నుంచి తప్పించి వెళ్ళిపోవాలి. అరే బుల్లమ్మాయ్ రాబే, వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి వెంటనే తీసుకువెళ్ళు. ఏండమ్మా? ఆ రాక్షసుడి కోసం నేను ఇక్కడే కాపలాగాస్తాను. నేను రమ్మంది కోటి నాగుని, నీలాగా అడుగులకు మడుగులొత్తి బురద పాముని కాదు. పులి గుహలోకి అడుగు పెడుతుందా? లేదు, పులిని పట్టి భూమిలో పెట్టడానికి వచ్చా. నిన్ను కాపాడటానికి వాళ్ళమ్మ అమ్మిక్కడ లేదు. అమ్మ ఎక్కడున్నా అనే ఆశీర్వాదం ఎప్పుడూ నాకుంటుంది. ఆశీస్సులు అన్యాయానికి ఊపిరి పోయేవే. ఆడవాళ్ళని దాచిపెట్టిన నువ్వు న్యాయాన్యాయాలు మాట్లాడుతున్నావా? ఎస్ టైగర్, కోటి నాగులు భార్యా బిడ్డల్ని నాకు అప్పగించమని అడగడానికి వచ్చాను. అడిగి లేదనిపించుకోవటానిక? లేదు, పరాయి వాళ్ల పెళ్ళాం పిల్లల్ని దాచడం చట్టరీత్యా నేరమని హెచ్చరించడానికి వచ్చాను. చట్టం జనప చట్టంలో కదలకుండా సామాన్యుడికి అందకుండా వేళ్లాడగట్టబడిన చట్టం చదువుకోటానికే కానీ మనిషిని ఆదుకోవటానికి కాదురా. కోటి నాగులు కోటి కోరలతో న్యాయాన్ని చీల్చి చెండాడుతున్నప్పుడు ఏమైంది చట్టం? నడివీధిలో అమాయకుల్ని దేవుడు లాంటి మాస్టర్ని దారుణంగా చంపుతున్నప్పుడు అరే ఉస్తాద్ ఏమైందిరా ఈ చట్టం? కోటి నాగులు ఓళ్ళకి ఓళ్ళు తగలబెట్టి ఆ మంటల వెలుగుల్లో వికటాత్రాసం చేస్తున్నప్పుడు నేల మట్టమైందిరా చట్టం. చట్టానికి కాళ్ళు న్యాయానికి కళ్ళు లేవు. అయినా పోలీసులకు అందకుండా తప్పించుకు తిరుగుతున్న గజ దొంగవు, నీకు చట్టాన్ని గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందిరా? మంచి చెప్పడానికి అర్హత లెక్కర్లేదు టైగర్, అనుభవం ఉంటే చాలు. నువ్వు మర్యాదగా వెళ్ళి నీ బాస్ కోటి నాగుల్ని పంపు, లేకపోతే నీ అనుభవంలోకి కొత్త పాఠం వస్తుంది. అదేమిటో తెలుసా? చావు తప్పి కన్ను లొట్టబోవ టైగర్. నువ్వు చచ్చిపోలేదు. అమ్మని నాన్నని పోగొట్టుకుని ఇంకా అనాథగా బ్రతికే ఉన్నా. రషీద్ అమ్మా, ఫాతిమా అమ్మ చనిపోలేదురా, నా ప్రాణానికి ప్రాణంగా బ్రతికే ఉంది. అమ్మా అమ్మ బ్రతికే ఉందా? ఎంత చల్లని మాట చెప్పావు రాజా. పద అమ్మని చూద్దాం. కోటి నాగులతో చేతులు కలిపిన నువ్వు అమ్మను చూడటానికి వీల్లేదు. రాజా నేను దొంగను కాదు, సిఐడి ఆఫీసర్. ఆ కోటి నాగుల్ని పట్టుకోవడానికి అవతారం ఇచ్చాను, వాడుండే చోటు కనుక్కున్నాను. నన్ను నమ్ము. వాడు ఎక్కడుంటాడు చెప్పు. వాడు ఎంత చూస్తానే కాని కాదు, ముందు నేను అమ్మను చూడాలి. సరే పద. రాజా నువ్వు బంధించిన ఆ శాంతి శాంతి అరే ఫోన్
శాంతి నీకు కాబోయే భార్య నీ ప్రియురాలు అవునా శాంతి రుక్మిణిని నేను బంధించలేదురా బంధువులుగా చూసుకుంటున్నాను